లేదు. ఓకే, ఈ రోజున ఇది టెక్నికల్ గా తర్వాత రేపొద్దున అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏం జరుగుతుంది, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నలుగురిని గిన వీళ్ళు మా పార్టీ నుంచి మేము సస్పెండ్ చేశాం కాబట్టి వీళ్ళకి వీళ్ళ మీద అనర్హత వేటు కూడా వేయండి అని గిన స్పీకర్ కి ఇస్తే స్పీకర్ కూడా వీళ్ళ మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ అలాగైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గోతిని తనే తవ్వుకున్నట్టు లెక్క. ఎందుకోసమంటే 2024 ఎన్నికలకు ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఈ విధమైనటువంటి ఉప ఎన్నికల ద్వారా చాలా స్పష్టంగా బయటపడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇది ఉప ఎన్నికలు వస్తాయా, ఈ నలుగురి మీద వేటు వేస్తారా, లేక వాళ్ళ అనర్హత వేటు వరకు అసెంబ్లీలో కూడా పడుతుందా లేదనేటువంటి దానికన్నా కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఎప్పుడైనా అసెంబ్లీని రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకోసమనంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత మొదలైంది. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్, అదేవిధంగా ఇప్పుడు సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళ ఓట్లు వేయకపోవటం, ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత రేపొద్దున ఇంకా ఒకటి రెండు పరిణామాలు ఆల్రెడీ జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. అయ్యేవి ఇప్పుడు అనూహ్యంగా జరిగేయం కాదు. సపోజ్ ఉదాహరణకు ఒకటి చెప్తున్నా, అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన తండ్రి వాళ్ళిద్దరూ కూడా ఏ నిమిషమైనా ఎప్పుడైనా అరెస్ట్ జరిగేటువంటి అవకాశం. ఇది కూడా రాజకీయ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అనడానికి అదొక ఒక మూడవ అతిపెద్ద దెబ్బగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలగొచ్చు. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా కూడా ఈ రోజున కోర్టులు కూడా మేము ఈ అరెస్టులు ఆపలేమని చెప్పున్నారు కాబట్టి అరెస్టులు కూడా రేపో మాపు జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఇక్కడ ఒక అంశం. ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, వెంకటరెడ్డి గారు గత ఒక మాట అన్నారు, ఐదుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఏమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకళ్ళు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు ఆల్రెడీ అని చెప్పి చెప్పారు. మీకు మద్దతు ఇవ్వటానికి వాళ్ళు ఆల్రెడీ టెక్నికల్ గా తెలుగుదేశం సంబంధించినటువంటి నలుగురు ఉన్నారు, జనసేనకు సంబంధించినటువంటి ఒకటే ఒకళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు మీకు మద్దతు ఇవ్వటానికి వాళ్ళని ఎన్ని కోట్లతో కొన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా జనానికి అందరికీ సమాధానం చెప్పాలి వెంకటరెడ్డి గారు. ఎందుకోసం అంటే ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మద్దతు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా కొన్నట్టే అని మీరు ఇప్పుడు బల్ల గుత్తి చెప్తున్నారు కదా. మీరు ఆ బల్ల గుత్తినప్పుడు 2000 తెలంగాణలో జరిగినటువంటి 2014 తర్వాత ఆ రోజున 5 కోట్లు ఉంది, మరి ఇప్పుడు ఎన్ని 10 కోట్లు 15 కోట్లు పెరిగి ఉండొచ్చు అనేటువంటి దాన్ని మీరు చెప్పారు కదా. 2019 ఎన్నికల తర్వాత మీరు ఎన్ని కోట్లు తప్పన్నారు, దాని తర్వాత కొంత పర్సంటేజ్ పెంచుదాం వీళ్ళు ఎంత కొన్నారు అనేటువంటి, అంటే మీతో వస్తేనేమో మిగతా పార్టీ వాళ్ళు మమ్మల్ని చూసి మాకు అట్రాక్ట్ అయ్యారు, మా యొక్క విధానాలు నచ్చొచ్చారని చెప్తున్నారు. మరి మీ విధానాలు నచ్చక వెళ్ళారు అని ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటేనేమో మీకు అవి నచ్చటం లేదు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళేటువంటి అవకాశాలు, ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీలు మారల, ఇక్కడ విప్పు జారీ చేయలేదు, వాళ్ళు ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు ఓటు వేశారు. మీరు ప్రయత్నం చేశారు కదా, 4 సార్లు మాకు ఓటింగ్ పెట్టారు, క్యాంపులు పెట్టారు, వాళ్ళ మీద అన్ని రకాల ప్రయోగాలు చేశారు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇంటెలిజెన్స్, మీ సొంత ఇంటెలిజెన్స్, అన్ని రకాల ప్రయోగాలు చేసి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ పెట్టారు, అన్ని చేశారు అనేటువంటిది మీ ఎమ్మెల్యే చెప్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు మీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఇన్ని ప్రయోగాలు చేసినా కూడా మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉండకుండా పారిపోతున్నారు అని అంటే దీనికి ఎందుకు, ఏ దేనికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇందాక ఒకటి అడిగారు వెంకటరెడ్డి గారు, 16 మంది చర్చలో ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని, 4 అవసరమైనటువంటి వాళ్ళు వాడారు అని చెప్పి ఇప్పుడు కనపడుతుంది కదా. మీరు కనుక ప్రయోగం చేస్తే, మీరు కనుక ముందస్తు ఎన్నికలో లేకపోతే ఇంకో దానికి వెళ్ళేటువంటి పరిస్థితి కనుక మీరు నెక్స్ట్ పొలిటికల్ మూమెంట్ ఏమిచ్చినా సరే మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీల నుంచి వ్యతిరేకత అనేటువంటిది ఎక్కడ ఏదో మొదలవుతుందో, పార్టీ చీలక అనేటువంటి పదాలను కూడా ఎందుకు వాడారంటే ఏక్నాథ్ షిండే వంటి ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగబోతున్నాయనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుందండి. ఢిల్లీ కేంద్రంగా ఈ రోజున ఢిల్లీ చుట్టూ తిరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితులైనటువంటి ఒక ఎంపీ ఈ విధమైనటువంటి అసమ్మతి వర్గానికి మొత్తానికి కూడా నేతృత్వం వహిస్తున్నారు, ఎప్పుడైనా సరే పార్టీని చీల్చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ ఉంది.
ఆయనకి ఇంతకు ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆయన ప్రాధాన్యత తగ్గించడం వల్ల ఈ రోజున ఈయనతో మనకు కుదిరేటువంటి పని కాదు, బీజేపీతో కలిసి వెళ్దాం వాళ్ళతో ఉంటే భవిష్యత్ అని ఉంటుంది అనేటువంటి దాని మీద అలాంటి ప్రయోగాలు కూడా చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎవరు సార్ ఆయన? సొంత మనిషా ఏంటి? కాదు ఇంత క్లియర్ గా ఇంత డీటెయిల్ గా చెప్తున్నారు, ఆ పేరు కూడా చెప్పొచ్చుగా. అందరికి తెలుసు, వెంకటరెడ్డి గారికి కూడా తెలుసు కదా, బహిరంగ వీక్షకులకు బాగా తెలుసండి. కాదు వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బాగా తెలుసు. కాదండి నేను వెంకటరెడ్డి గారు అడగలేదు, నేను కదా అడుగుతున్నాను, నాకు తెలియదు, నాకు చెప్పండి. నాకు చెప్తే ఎంటర్టైన్మెంట్ ఉందంటే పాపం వీళ్ళు ఎట్లా కూడా ఆలోచించుకొని ఇలానే ఉండకపోతే ఇంకా ఎక్కువ. రాజనాథ్ గారు ఎవరు సార్? అలానే ఉండండి సార్, అలానే ఉండండి. తెలిస్తే పేరు చెప్పండి, తెలియకపోతే వద్దు, నాకైతే తెలియదు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఆయన తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ప్రాధాన్యత కోల్పోయినటువంటి వాళ్ళు, పక్కన పెట్టినటువంటి వాళ్ళు. అది పేరు కాదే, కాదు మీరు చెప్పిన దాంట్లో కాదు సార్. కృష్ణానంద గారు మీరు చెప్పిన దాంట్లో పేరు లేదే, నేను పేరు అడుగుతున్నాను. మీకు తెలుస్తా పేరు? పేరు తెలియదా? వెంకటరెడ్డి గారు చెప్తారు, వెంకటరెడ్డి గారు చెప్తారు. ఓకే ఆయన నోటీస్ చెప్తామా? మా ఎమ్మెల్యేలు అందరం ఒక గట్టుగా ఒక ఢిల్లీలో చక్రం తిప్పారు గారికి అత్యంత సన్నిహితులు, చాలా అంశాల్లో ఆయన తిరుగుతున్నారట, అంతేనా? కాదు కృష్ణానీల్ గారు పాపం ఇందాక 66, ఒక్క నిమిషం సార్ నేను మళ్ళీ మర్చిపోతా, 66 68 ఆర్ ఎంపీ ఇట్లా రాసినప్పుడు పాపం కృష్ణానీల్ గారు